ఏనాడు కరీం నగర్ వాస్తవ్యులు రాజన్న జిల్లాకు చెందినటువంటి వారు పత్యాత్ర సందర్భంలో ఇక్కడికి వచ్చి నన్ను చూడటం కూడా జరిగింది. ఇక్కడ చేరిన వారు బాలకాస్ గురువులు నలుగురు ఐదుగురు కనపడుతున్నారు. మిగిలిన పిల్లలు ఒక ఆరుగురు ఉన్నారు. సంస్థల పెద్దలు నలుగురు ఐదుగురు ఉన్నారు. ఏదేమైనప్పటికీ కాస్త ముందు చెప్పి ఫోన్ చేసి తారీఖు సమయము నిశ్చయించి వస్తే నాకన్నా సంతోషించేవాడు ఇంకోడు. ఎందువల్ల నా ఊపిరి స్వామి గురించి చెప్పడమే, నా ప్రాణం స్వామి సందేశం పంచుకోవడమే. అలా కాకుండా ధర్మం మేము వచ్చేస్తాం ఇప్పుడు చెప్పుకుంటే నా వయసు కూడా కాస్త చంటివాడినేం కాదు, సినిమా హీరోనేం కాదు, మానవ మాకును కాదు, మామూలు మనిషిని నేను. నిన్న దిట్టే కాస్త అనారోగ్యం కూడా వచ్చింది, కానీ స్వామి పైన ప్రేమ వదులుకోలేక వచ్చినాడు వచ్చినాడు కొద్దిగా కొద్దిగా చెప్తూ నాయన చెప్పిరండి నాయన అని అడుగుతున్నాను. అంటే మన వాళ్ళకి అది అలవాటు లేదు, ఏదో కాచివాటుకు వచ్చినట్టు సినిమా హాల్కి వచ్చినట్టు సత్రానికి వచ్చినట్టు చేస్తారు. అలా చెప్పిరండి. ఈనాటి దాంట్లో ఇక్కడ చేరిన బాలకాస్ గురువులు పెద్దలు ఉన్నారు కనుక ఏదో స్వామి మాట్లాడి చెప్పండి అన్నారు. ఇది పురాణం కాదు, ఇది హరికథ కాదు, బాలవికాస్కి చెందింది. అందువల్ల బాలవికాస్ సంబంధించిన ప్రశ్న మీరు వేయండి, నేను చెప్తాను. ఏ ప్రశ్న అడగాల్సింది? నేను 50 సంవత్సరాలు స్వామి సంస్థలో గడిపాను అన్న నాకు తెలిసి విషయాలు చెప్పండి. ఎవరు అడుగుతారండి? ఎవరు అడగచ్చు? బాలవికాస్ వారి అక్కర్ల ఎవరైనా అడగచ్చు. స్వామి ప్రేమ అని చెప్తారు కదా, పిల్లల మీద ప్రేమగా ఉండాలి, బాలవికాస్ అంటే మనం అన్ని భరించి ఇచ్చేస్తాం. మాది ఏంటంటే ఇక్కడ ఉన్న విద్యార్థుల కంటే బాలవికాస్ ఫస్ట్ నుండే అలవాటు అయితే అన్ని చేస్తారు. మేమంతా స్లమ్ ఏరియాలలో మాది కూడా చిన్న చిన్న జీవితాలే మా బాలవికాస్. మేము కూడా గురువులం అంటే ఇప్పుడు అక్కడ ఉన్న సిచ్యువేషన్ లో ఆధ్యాత్మికంగా చెప్పడానికి చాలా తక్కువ అయింది సార్. ఇప్పుడు మీరు ఊపిరి ఉండేంత వరకు నేను స్వామి గురించి చెప్తాను. ఇట్లా ఇట్లాంటి చెప్పే వాళ్ళు చాలా తక్కువ అయ్యండి. ఏంటంటే ఇప్పుడున్న ఫ్యాషన్ షోలకు వాటికి పిల్లలంతా అట్రాక్ట్ అయ్యి బాలవికాస్ క్లాసులకు రావడం చూడడం చాలా కష్టమైపోయింది. ఈ టైంలో మనకు కొందే మంది పిల్లలని మనము స్వామి దగ్గరికి తీసుకురాగలుగుతున్నాం. ఆ వాటికి అట్రాక్ట్ కాకుండా వీళ్ళని మేము ఏ విధంగా చేర్చుకోవాలి స్వామిని? ఎట్లా వీళ్ళని మా పిల్లలు నా పేరు మనిత సార్. మనిత, మనిత సెకండ్ ప్రశ్న, చక్కని ప్రశ్న. ఈ ప్రశ్న బాలవికాస్ సంస్థలకు అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యగా మారింది. మొట్టమొదటి గ్రహించవలసింది ఏంటంటే మన సమాజం మారింది. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇవాళ తల్లిదండ్రులు ఎవరు కూడా మా వాడు నాకు చెప్పిన మాట వింటాడు అని ఘంటా పదంగా చెప్పగలిగేవాడు ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ. నా ఇంట్లో నా మాట హెచ్చరుతుంది అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? లేరు. పురాణాలు, హరికథలు, ఉపన్యాసాలు, దేవాలయాలు లేవు. ఉన్న వల్ల టీవీ సీరియల్స్, సినిమా హాల్స్, క్రికెట్ మ్యాచ్లు, పిచ్చా పార్టీ గాలి కబుర్లు తప్ప సత్కారం చేసినట్టు లేవు. ఈ సమాజం మారింది.
అన్ని ఊళ్ళు అంతే, నేను సిరిసిల్లా కాదు. సిరి ఉన్నటువంటి దాంట్లో కూడా అదే ఉంటుంది. సిరి అంటే డబ్బు ఉన్నట్టు కూడా అది ఇంకా ఎక్కువ ఉంటుంది. అందువల్ల సమాజం మారింది. పూర్వం టీచర్ కొట్టేవాడు, చేపట్టే పాడు వాయించేవాడు. వాళ్ళు వాడు తిరితే తిడితే తప్పు, కోపడితే తప్పు. తల్లిదండ్రులు వచ్చి స్కూల్ మీద పడతారు. మారింది తరం, మారింది. పెద్ద చిన్న లేదు. మనం ఏం చేయడం, అంతా అంతే ప్రపంచవ్యాప్తంగా ఇంటి దగ్గర నుంచి, బడి దగ్గర నుంచి, సమాజం దగ్గర నుంచి, దేశం ప్రపంచం అంతా ఇలాగే ఉంది. తర్వాత విలువలు మారినాయి. పూర్వం ఆయన మంచివాడుగా అంటే వీడు అలాగే సార్, వాడు మంచివాడు అని చాలా మంది ఉన్నారు. ఆయన కోటీశ్వరుడు అంటే డబ్బుకి పిచ్చి ఎక్కువైపోయింది. ఈ డబ్బు పిచ్చితో సస్తున్నారు జనం. డబ్బు పిచ్చి ఎక్కువైపోయింది, విలువలు లేవు. ఆయన మంచివాడు, సత్యం చెప్తాడు, ధర్మాత్ముడు. ఈ మాటలు ఎవరు విలువ ఇవ్వట్లేదు. విలువలు పోయినాయి, దాని స్థానార్థం వచ్చింది. ఆధ్యాత్మికత పోయింది, దాని స్థానంలో సినిమా సీరియళ్ళు, సినిమా పాటలు, జబర్దస్త్ కార్యక్రమాలు, పనికి మాలు ప్రోగ్రామ్ చూడటం, ఈ పిల్లలకి ఎక్కువైపోయింది. నాయన బాలవికాస్ క్యాలెండరా అని ప్రోత్సహించే తల్లిదండ్రులు కూడా తక్కువైపోయినారు. సమాజంలో కూడా బాల వికాస్ విలువలు గుర్తించేవాళ్ళు చాలా తక్కువైపోయారు. నేను చెప్పింది సరి అయిందా కథ చెప్పండి. రైటేనండి. అందుకని మనం ఏం చేయాలి, ప్రతి లొకాలిటీలో, ప్రతి ప్రాంతంలో పెద్దల సమావేశం పెట్టి, సీరియల్స్ లేని టైంలో, ఆదివారం కాని టైంలో 50 మంది, మా పేటలో 50 మంది పెద్దలు దాని కూడా 50 మంది కూర్చోబెట్టి పెద్దలకి బాల వికాస్ గురించి చెప్పండి. తల్లిదండ్రులందరూ కూడా బాల వికాస్ అంటే ఏమిటి, బాల వికాస్ ప్రయోజనాలు ఏమిటి, బాల వికాస్లో ఉన్న పిల్లలు ఎంత పైకి వస్తున్నారు, లేని వాళ్ళు ఎంత సమస్యగా పరిణమించారు, ఇది ఎందుకు స్వామి ప్రారంభించారు, ఈ బాల వికాసం మనం చెప్పేది ఏమిటి, ఇవన్నీ చెప్పాలి. అప్పుడు తల్లిదండ్రులు కన్విన్స్ అయితే వాళ్ళ పిల్లల్ని పంపిస్తారు. నేను ఈ పిల్లల్ని ఎలా అలా అలాంటి వాళ్ళు ఎందుకు వస్తారు రా, ఇదొకటి అంటే వాళ్ళల్లో చైతన్యం తీసుకురావాలి. వాళ్ళకి ఆ చైతన్యం ఏ ప్రాంతానికి, ఆ ప్రాంతంలో పెద్దలలో చైతన్య వికాసం తీసుకురావాలి. వాళ్ళకి ఎట్లుంటుంది, అక్కడ ఎందుకు వెళ్ళాలి, అయితే పిల్లలు ఎట్లుంటారు అని అప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని పంపిస్తారు. ఇక రెండు, పిల్లల్ని ఆకర్షించినట్లా కూర్చోండి, చేతులు పెట్టుకొని కూర్చోండి, నేను చెప్తాను, శ్లోకాలు బట్టి పెట్టండి, అజ్జాలు బట్టి పెట్టండి, నేను చెప్తాను. ఆ రోజు పోయే కండతా పెట్టడం, కూర్చొని శాసించడం, అవన్నీ పోయాయి. నేను 57 ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను, ప్రొఫెసర్గా పనిచేశాను 57. నాకు తెలిసి ఎట్లా మాత్రం వచ్చినాయి, ఇవాళ చెప్పే విధానం మారాలి, చెప్పే విధానం మారాలి. మన సమాజానికి, మన ఇంటికి, మనకు అన్వయించి చెప్పాలి. అది ఎట్లా చెప్తారు, రాముడికి అది చెప్పేటప్పుడు నువ్వు రాముడిలాగా ఉండాలి అని చెప్పాలి. రాముడి గురించి ఆయన కూడా అట్లున్నాడు, నేను అట్లున్నాను, ఎక్కడున్నా ఆయన దేవుడు గారు ఎట్టున్నాడు, నేను ఎట్టున్నాను, ఎట్లవుతాను అని రాముడు నువ్వేరా, దశరథ నీ తండ్రిరా, లక్ష్మణ శత్రుడు నీ తమ్ముడురా, ఏదైతే రాము తండ్రి మాట విన్నాడు, నువ్వు తండ్రి మాట వినాలరా, అట్లా చెప్పాలి. నేను రామాయణం చెప్తానంటే వాడు సగం నిద్రపోతుంటాడు, మిగతా సగం మనం నిద్రపోతాం, వచ్చేవారు వాళ్ళు రారు. ఇది జరిగింది. మనం ఏం చెప్పినా మన సమాజానికి, మన జీవితానికి అన్వయించి చెప్పాలి, ఎక్కలే చెప్పాలి. ఇది 3.
ప్రతి దాంట్లో కూడా పిల్లల పాత్ర ఉండాలి. వాళ్ళకు కూడా ప్రశ్నలు అడగాలి, సమాధానం చెప్పాలి, ఆటలాడాలి, పాటలు పాడాలి. అలా అంటే గంట బాలని కాసు ఉంటే అరగంట మీరు పాఠాలు చేస్తే అరగంట వాడితే పాటించండి, అరగంట వాడిని ఆడించండి, అరగంట వాడి వినోదం అందించండి. వచ్చింది అక్కడ బోరు ఇక్కడ బోరు ఏంటది? స్కూల్లో ఒకటే చంపులు తింటున్నారు, స్కూల్లో మార్కులు చంపేస్తున్నారు. ఇక్కడ మీరు రిమార్కులు మీరు చంపుతారా? కాదు. సగం టైం బోధించండి, సగం సమయం వాళ్ళకి వినోదం పెట్టండి, క్యారం బోర్డు తెప్పించండి, రింగ్ టెన్నిస్ ఆడించండి, కబడ్డీ పోటీలు పెట్టండి, రన్నింగ్ రేసులు పెట్టండి. వాటి కోసం వస్తారు తన పిల్లల్లో పద్యాల పోటీలు, ఆటల పోటీలు పెట్టండి, వక్తృత్వ పోటీలు పెట్టండి, సంగీతం పోటీలు పెట్టండి. వాటి కోసం వస్తూ వచ్చింది ఎప్పుడైనా తను వింటావు సస్తావా లేదా పో ఏంటది? అది పోయిన అరుగులు పోయినాయి, అది మనం గమనించట్లా. ఇప్పుడు జనం తగ్గారండి, ఎందువల్ల ఎందువల్ల అంటే ఆధునిక పద్ధతులు మనం అవలంబించట్లేదు. ఇంకా పాద చింత గాయపరచడంలో ఉన్నాము, అందులో ఎవడో రావటం లేదు. ఉన్నవాడు చెప్పు టీచర్గా. ఇక నాలుగోది, పిల్లలు ఉత్సాహంగా రావాలంటే వెళ్ళి రన్నింగ్ పోటీలు పెట్టాను. ఎవరు ఫస్ట్ వచ్చారు? వాళ్ళ పెన్సిల్ బహుమతి ఇవ్వండి, ఒక పెన్ను బహుమతి ఇవ్వండి, ఒక చిన్న పుస్తకం బహుమతి ఇవ్వండి. వాళ్ళు చాలా ఫీల్ అయిపోతారు. పిల్లలకి బహుమానాలు ఇవ్వాలి, అవకాశాలు కల్పించాలి. ఎలా అయిపోతారు? ఏం ఉంటుంది? అది కూడా కల్పించాలి. ఆ తర్వాత పిల్లలకి నాయకత్వం వహిస్తారు. అరే మరి నువ్వు వీళ్ళందరూ చెప్పబడచ్చు, అమ్మాయి నువ్వు వీళ్ళందరూ రన్నింగ్ రేస్ పెట్టించు అని పిల్లలు చేత పిల్లలకు నాయకత్వం అందించి వాళ్ళని చేయించాలి. నేను చచ్చేలాగా నేను ఏం చేస్తాను? కాళ్ళు కలవకపోయినా కళ్ళు కలపడకపోయినా ఇంకోటి రానివ్వను, నేను చేయలేను, నేను పోను. ఇటువంటి జనం అయిపోయారు. వీళ్ళంతా అసమర్థుడు, అలా ఉండకూడదు. మనం ఏం చేయాలి? పిల్లల చేత చేయించాలి. వాళ్ళకి నాయకత్వం ప్రోగ్రామ్ లీడర్షిప్ వాళ్ళని నేర్పాలి. ఐదు, వీళ్ళలో ఈ బాల వికాసం వచ్చాక వాళ్ళలో ఏ మార్పులు వస్తున్నాయి గమనించాలి. నేను చెప్పి అయిపోయింది పో, రూపకరణ అయిపోయింది పో, రూపకరణ అయిపోయింది వాళ్ళు అసలు స్టార్ట్ కాదా? వాళ్ళు ఎట్లా ఎదుగుతున్నారు? వాడు ఎంత బాగుంది అని పేరెంట్స్ సభ పెట్టాలి. మీరు వాడు కనుక్కోండి, ఇలాగడి కనుక్కోండి. వాడు మీటింగ్ రాకపోతే చాలా కష్టపడాలి. మన సాయి సంస్థ ఊరికే వచ్చేది కాదు. నేను రోడ్డు మీద వెళ్ళాను, లారీల్లో వెళ్ళాను, ట్రాక్టర్లో వెళ్ళాను, దేవాలయాల్లో పడుకున్నాను, రైల్వే స్టేషన్లో పడుకున్నాను, వ్యవసాయ సంస్థలు ఉన్న సుదీర్ఘ ప్రయాణంలో చాలా కష్టాలు తగ్గింది. కావలిస్తే మీరు జ్ఞాపకాల పందిరి అనే పుస్తకం ఉంది. ఆ జ్ఞాపకాల పందిరి అనే పుస్తకంలో నేను ఎట్లా ఈ ప్రయాణం చేశాను, వ్యవసాయ మార్గంలో ఎట్లా జీవించాను అంత రాశాను. ఆ చదవండి, నీకు అర్థం. అందులో అంత తిరిగి కాదు, అది చాలా కష్టం. ఎందుకు అంత కష్టం? బంగారం పైకి పైకి రాంటి వస్తుంది భూమిపైకి. ఏం చేయాలా? తవాలు బాగా సముద్రం రత్నాలు పైకి రాని కప్పుతాయా? ఆయన పడుకొని పరిష్కారం గోల్డ్ మెడల్ వస్తుందా? కష్టే ఫలితం, కష్టపడితేనే ఫలితం, లేకపోతే ఏమీ రాదు. మనం ముందుగా బాలకాల గురువులు తెలుసుకోవాలంటే ఈ కష్టమైన మార్గము అంత తేలికైన మార్గం కాదు. రెండవది, మనం డీల్ చేసేది పిల్లలతోటి,
ఈ పిల్లలతో మనం కఠినంగా ఉండకూడదు, మరి తేలిగ్గా ఉండకూడదు. కఠినంగా వాటి వెదిరిపోతారు, మళ్ళీ రాదు. మరి తేలిగ్గా ఉంటే నేను తెలియపడతాను. తేలిగ్గా ఉండకూడదు అంటే ఉప్పు కారంలాగా ఎంత సరిపోతే అంత తగ్గితేను చూడదు, ఎక్కితేను నష్టాలు. కానీ ఎంత కావాలో అట్లా అది రెండో. మూడో, పిల్లలకి ఏం కావాలో తెలుసుకోవాలి. నాకేమొచ్చో అదే చెప్తాను కాదు, అది మీకేం కావాలా? అసలు పరమాత్మతో ఇది ఏంటంటే బాధ్యత పాఠాలతో పాటు అమ్మాయికి లెక్కలు సరిగ్గా రావాలనుకోండి. అమ్మాయి లెక్కలు చెప్తాను, అమ్మాయికి ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ చెప్తాను నేను చెప్పడం జరిగా. అంటే వాళ్ళ సబ్జెక్ట్స్ కూడా మనం చెప్పాలి. వాళ్ళు ఏ సబ్జెక్ట్స్లో వెనకబడుతున్నారో అది మనం చెప్పే తల్లిదండ్రులు ఉత్సాహం పాఠాలు చెప్తున్నట్ట అని పంపిస్తారు, కాంపిటీషన్ పెట్టినాక ప్రైజులు ఇస్తున్నారు కదా. వాళ్ళు చెప్పుకుంటే మన కార్యక్రమాలు ఉన్నాయి, అందరి ముందుగా దంచుతారంటే కుదరదు. ఆ రోజు మారాయి అని దయచేసి గుర్తించారు. మనం ఇంకా వెళ్తారు మా పిల్లలంతా గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు. గొప్పపూర్ సేవదల్ కోఆర్డినేటర్ని, గొప్పపూర్ సంధి సేవదల్ కోఆర్డినేటర్ని. ఒక సేవ చేయాలంటే మనిషికి ప్రేమతో కూడిన సేవ చేయాలని చెప్తా ఉంటారు. మీరు మీ స్పీచ్ లో విన్నాను, స్వామి కూడా అదే చెప్పారు లవాసాలని. మరి చేస్తా ఉన్న సేవల్లో ప్రతి దాంట్లో కొంతవరకు స్వీకరిస్తున్నారు, కొంతవరకు వ్యతిరేకిస్తున్నారు. సహనంతో కూడుకొని ఎంత చేసినప్పటికీ వ్యతిరేకించే వాళ్ళే ఎక్కువైతున్నారు. అది మళ్ళీ ఒక అంటే మన వాళ్ళే ఇప్పుడు డివోటీ అనే వాళ్ళు వ్యతిరేకించవద్దు అని అంటున్నారు కదా. వాళ్ళు వ్యతిరేకించినప్పుడు మనం ఎట్లా సహనంగా ఉండాలి, ఎట్లా అయితే దాన్ని కట్టుకోవాలి అనేది మన సమితిలో ఉన్న వాళ్ళే వ్యతిరేకిస్తారు. మనకంటే పెద్దవాళ్ళు. ఒకటి, వాళ్ళు సమితిలో సభ్యులే కానీ భక్తులు కాదు. సభ్యులు భక్తులు కానక్కర్లేదు, భక్తులు సభ్యులు కానక్కర్లేదు. ఇంకా ముందు వాళ్ళు సభ్యులు వ్యవస్థ కాదు, మనందరం కొమ్ములేని భక్తులు. అది ఫస్ట్, విమర్శించేవాళ్ళు భక్తులు కాదు. ఇక రెండు, మనని అలా భక్తులు విమర్శిస్తున్నారంటే కారణం మనని చూసి ఒక రకమైనటువంటి అసూయ, ఈర్ష్య, ద్వేషం వచ్చింది. ఈ అమ్మాయి చాలా బాగా చెప్తుంది, ఊళ్ళో అంతా చెప్పుకుంటున్నారు, ఈ అమ్మాయి పదే చెప్తుందిగా వాళ్ళు చెప్తున్నారు. కానీ నేను మీద పడేయడం ఈర్ష్య కారణం అవుతుంది రెండవ. మూడవది, నేను చేయలేని అమ్మాయి చేసింది తట్టుకోగలనా? కరెంట్ ఆపుతా, కరెంట్ విమర్శిస్తా అనేది వాళ్ళ యొక్క దొరతను, బేదతను, వీర్తి కనపడుతుంది. ఐదు, వాళ్ళలో కాదని మన ఎవరండి? నన్ను మా ఇంట్లోనే వద్దాను నాకు తెలుసా, పుట్టుబడి స్వామి రమ్మంటే వస్తానంటే వద్దని మా అమ్మగారు చెప్పింది. మా అమ్మ మా మామగారు అవుతాను, మా అక్కయ్య అవుతుంది, నీ కార్యంలో పనిచేసే లెక్చరర్స్ ఉంటున్నారు. ఎందుకన్నారు? అక్కడితే జీతాలు ఇక్కడ ఇవ్వదు, అక్కడితే జీతాలు మూడవ వస్తుంది ఇక్కడ ఆ రోజు. మరి నాలుగు పిల్లలు పెట్టుకుని ఎట్లా బతికేది? ఈ రోజు అంత డబ్బే ముఖ్యం కదా. నాకు మూడో వచ్చింది స్వామి రమ్మన్నాడు వచ్చాను, అందరూ వద్దా? మరి ఎందుకు వచ్చాను? ఆయన రమ్మన్నాడు రావాలి. అట్లా ఆయన మాట పైన బాగా గుర్రు ఉండాలి, ప్రామాణికత ఉండాలి, కష్టాలు సిద్ధపడి ఉండాలి, నిందలు సిద్ధపడి ఉండాలి. అప్పుడు అంటే రాగానే పూలందరూ వేస్తారు, మెచ్చుకుంటారు, మంచి పని చేయాలి. అదే శుభ్రంగా
ఓ 10 కోట్లు స్వాహా చేసేవాళ్ళు, నువ్వు మినిస్టర్ కూడా అవుతావు. అందరూ చెడుతున్నటువంటి ప్రాధాన్యత మంచిది లేదు. అడిగిన 3 ప్రశ్నలు సక్సెస్ అడిగారు. సంతోషం, మంచిది, మంచి ప్రశ్న అడిగారు. ఏమా నీకేం లేదా? నేను ద్వారకాస్ గురేనా? పేరెంట్స్ కదా, పేరెంట్స్ గా మీ అనుభవం అడగండి. ఆమె కొంచెం పెయిన్ అందుకైనా కొంచెం జ్ఞానంతో మంచి నీటిగా పెయిన్ అందుకు జ్ఞానంతో మంచి చదువుకుంటుంది, అందరికి చెప్తుంది, చేస్తుంది. బాల వికాసం మనతో ఇంత ఉపయోగం ఉంటుంది. మేడలతోనైనా వాళ్ళు మన అక్కడ తీసుకొని మాకు తెలియదు, తెలియదు ఈ ఊర్లో పెద్దలేదు. ఇప్పుడు వాళ్ళతోనే మా పాప వేసి అట్లా అందరం వచ్చినాం కదా సార్. ఇంటి పక్క వాళ్ళతో చెప్తున్నా, అందరితో అందరం వచ్చినాం. మన అబ్బాయి, వాళ్ళ అబ్బాయి ఇద్దరు వస్తారు. బాల వికాసం మంచిగా సాటిస్ఫాక్షన్ అవుతారు. ఈ మందిని కూడా ఎక్కువ వాళ్ళు దోస్తులు ఎక్కువ వస్తున్నారు. సరే, సంతోషం సార్.